పెట్టారు. దాన్ని ఎలాగా చివరికి ఆ వ్యాపారవేత్తలను కూడా దొంగలు చేశారు. ఏంటది వాళ్ళకి అక్కడ ఏదో చిన్న పని చేసి పెట్టారు, ఇక్కడ ఏదో చిన్న పని చేసి పెట్టారు. మరి ఇప్పుడు అదే ఇండస్ట్రీస్ అన్నిటికీ ఇప్పుడు శ్రీ సిటీ సెడ్జ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో అదేంటది పబ్లిక్ అందరి దగ్గర నుండి కలెక్ట్ చేసిన భూమిగా ఇండస్ట్రీస్ పెట్టారుగా. అప్పుడు ఎంత 4 లక్షలకు 5 లక్షలకు కొన్నారు, ఇప్పుడు అక్కడ 2 కోట్ల రూపాయలు ఎకరం లోపల. మరి అంటే దోచిపెట్టినట్టు అవుతుందా? మరి ఇండస్ట్రియలిస్టుల కోసమే కదా ఇప్పుడు ఎక్కడ ఎందుకు. హైటెక్ సిటీలో చంద్రబాబు గారు చెప్పారు కదా 4-5 లక్షలు ఆ రోజుల్లో కొంటే ఇవాళ 40 కోట్లు పలుకుతుందని. మరి అప్పుడు మురళీమోహన్కి దోచిపెట్టినట్టేగా, మురళీమోహన్ ప్రయోజనాలకు మరి కేసు పెట్టాలిగా, అప్పుడు ఎవరు పెట్టలేదు కదా. ఇక్కడ అట్లా జరిగింది, జగన్ కేసులో ఎట్లా జరిగిందో ఇప్పుడు ఈ కేసులోనూ అదే నడుస్తుంది. మీడియా అప్పుడేంటి, మీడియానే జగన్ కేసులో ఇంకేముంది, అందులో తినేసాడంటే ఇందులో తినేసాడు 100 కోట్లు 100 కోట్లు. ఫైనల్గా ఏం తేల్చారు అక్కడ 1300 1400 కోట్లు వెళ్ళేదని. 1300 1400 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయి, అది కూడా లంచమని గారు చెప్పింది అక్కడ. బేసిక్గా అవతల వాళ్ళకి ప్రయోజనం చేకూరింది అంతా కలిపి కూడితే 1300 1400 కోట్లు. ఉపాధి కంపెనీల వాళ్ళకి జరిగిన ప్రయోజనాలు లెక్కేస్తే ఇక్కడ మనం సబ్సిడీల కిందనే ఇస్తాం ఏడాదికి 1000 కోట్లు. బట్ దాన్ని సబ్సిడీ ఇచ్చిందాన్ని లేకపోతే కనుక వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చిన దాన్ని తీసుకొచ్చినటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇది ఉంది, మచిలీపట్నం పోర్ట్ ఉంది. మచిలీపట్నం పోర్ట్కి ఒకప్పుడు 30 ఎకరాలు 40 ఎకరాలు కేటాయించారు. తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని 200 300కు చేశాడు. చంద్రబాబు నాయుడు 5000 6000 ఎకరాలకు చేశారు. దానికి వ్యతిరేకంగానే కదా